హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్ వామ్లీ వెల్కమ్ ఆల్ టు మై యూట్యూబ్ ఛానల్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ ఈ రోజు మనం ఇంగ్లీష్ మెథడాలజీ క్లాస్ని కంటిన్యూ చేద్దాం ఆల్రెడీ మీకు తెలుసు నేను ఫైవ్ పార్ట్స్గా ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ని నేర్పించడం జరిగింది ఆల్రెడీ అందులో ఒక మేజర్ టాపిక్ అయినటువంటి అప్రోచెస్ టెక్నిక్స్ మెథడ్స్కి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకున్నాం దాని తర్వాత హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడడం ఇవన్నీ మనం గతంలో నేర్చుకున్నటువంటివండి ఈ రోజు మనం లాంగ్వేజ్ స్కిల్స్ అనేటటువంటి చాప్టర్ని స్టార్ట్ చేద్దాం వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది ఎవరైతే గురుకుల టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మరియు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి అన్ని అంశాలను నేర్చుకొని ఉండాలి సో ఈరోజు మనం లాంగ్వేజ్ స్కిల్స్ ద్వారా ఖచ్చితంగా మనం ఏ రకంగా క్వశ్చన్ వస్తుంది ఏ రకంగా మనం ఆన్సర్ చేయవచ్చు అనేది ఈ సెషన్లో నేర్చుకుందాం చూడండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాయబోతున్నటువంటి తెలంగాణ టెట్ ఎగ్జామినేషన్లో ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మార్క్స్ యొక్క స్ప్లిట్ ఉంది ట్వంటీ ఫోర్ మార్క్స్కి ఇంగ్లీష్ గ్రామర్ ఉంది సిక్స్ మార్క్స్కి ఇంగ్లీష్ మెథడాలజీ ఉందండి ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోలో నేను సిలబస్ గురించి మాట్లాడడం జరిగింది ఇంగ్లీష్ మెథడాలజీకి కేటాయించినటువంటి సిక్స్ మార్క్స్లో కనీసం నాలుగు మార్కుల కంటే తక్కువ రాకుండా చూసుకోవాలండి అప్పుడు ఖచ్చితంగా మన స్కోర్ అనేది కొంత బెటర్గా ఉంటుంది ఎంతోమంది ఇంగ్లీష్ ని వదిలేసి మిగతా సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవుతూ ఉన్నారు తెలిసిన విషయమే మీరు కనుక ఇంగ్లీష్ పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్ కి సంబంధించినటువంటి టాపిక్ ని నేర్చుకుందాం లాంగ్వేజ్ని డెవలప్ చేయాలంటే కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ గురించి ఈ చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగిందండి మీరు నేను ఎన్నైతే క్లాసెస్ చెప్పాను ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి వాటి నోట్స్ రాసుకోమని గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్స్ని రాయండి తెలుగు అకాడమీ బుక్ అనేది మనకు ప్రామాణికం తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి అన్ని అంశాలను నేర్చుకుంటే తప్పకుండా మనం టెట్టే కాదు మీరు చెప్పినట్టుగా అన్ని ఎగ్జామినేషన్స్లో ఎక్కడెక్కడైతే ఇంగ్లీష్ మెథడాలజీ ఉందో అక్కడ మనం ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్స్ గురించి నేర్చుకుందాం ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్కిల్ అనేది బై బర్త్ రాదండి స్కిల్ అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది వీ నీడ్ టు డెవలప్ అవర్ స్కిల్స్ అండి మనలో ఉన్న స్కిల్స్ని మనం ప్రాక్టీస్ ద్వారా డెవలప్ చేయాల్సి ఉంటుంది పుట్టుకతో రావండి ఇవి అందుకే స్కిల్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక లాంగ్వేజ్ స్కిల్ని డెవలప్ చేయాలన్నప్పుడు రిక్వైర్ ఫోర్ బేసిక్ స్కిల్స్ అండి ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ ఎ స్కిల్ సబ్జెక్ట్ లాంగ్వేజ్ అనేది స్కిల్తో సంబంధం ఉన్నటువంటిది మనం డెవలప్ చేయాల్సినటువంటిది సో ఈ లాంగ్వేజ్ని డెవలప్ చేయాలంటే వీ రిక్వైర్ ఫోర్ బేసిక్ స్కిల్స్ అండి అందరికీ తెలిసిన విషయమే వాటిని మనం షార్ట్ ఫామ్లో ఎల్ ఎస్ అంటాం ఎల్ అంటే లిస్నింగ్ ఎస్ అంటే స్పీకింగ్ ఆర్ అంటే రీడింగ్ డబ్ల్యూ అంటే రైటింగ్ చాలామంది దీన్ని లిజనింగ్ అంటూ ఉంటారండి లిజనింగ్ అది ఇది లిస్నింగ్ అని పలకాలి దీన్ని సాగానే పలకాలి సో ఎన్ని ఉన్నాయి బేసిక్ స్కిల్స్ అండి ఫోర్ ఉన్నాయి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం కోసం లిస్నింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ సో ఇది మనం ఇక్కడ రాయడం జరిగింది దాని తర్వాత ఈ ఫోర్ బేసిక్ స్కిల్స్ని మనం కేటగరైజ్ చేసుకున్నామండి ఇక్కడ రాసాం చూడండి స్కిల్స్ని కొంత క్యాటగరైజ్ చేసాం ఉన్నవి నాలుగే వీటిని కేటగరైజ్ చేసాం ఏ రకంగా చేసామని అంటే ప్రొడక్టివ్ స్కిల్స్గా లేదా యాక్టివ్ స్కిల్స్గా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్గా మరొకటి ఏం రాశాను ఇక్కడ రిసెప్టివ్ స్కిల్స్గా రాశాను ప్యాసివ్ స్కిల్స్గా రాశాను కాంప్రహెన్సివ్ స్కిల్స్గా రాశాను సో ఈ నాలుగిటిని ఈ రకంగా డిఫరెన్షియేట్ చేశాం నేను బోర్డు మీద రాసిన దాంట్లో ఎన్నో బిట్స్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటిని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు ఉన్న ఈ నాలుగేట్లు ఏ స్కిల్స్ని ప్రొడక్టివ్ స్కిల్స్ అంటారు ప్రొడక్టివ్ అనడరు అప్పుడప్పుడు ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అంటాడు లేదా యాక్టివ్ స్కిల్స్ ఏంటంటాడు గతంలో వచ్చినటువంటి బిట్స్ ఏనండి నెక్స్ట్ ఏ స్కిల్స్ని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు లేదా కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటారు ప్యాసివ్ స్కిల్స్ అంటారు ఇది మనకు తెలిసి ఉండాలి చూడండి మనలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ప్రొడక్టివ్ స్కిల్స్ అంటాము లేదా యాక్టివ్గా లేదా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ ఏంటి అంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ స్పీకింగ్ రైటింగ్ అనేటటువంటివి ప్రొడక్టివ్ స్కిల్స్ అండి మనం ఇక్కడ లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి ప్రొడక్టివ్ స్కిల్స్ మనం లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి కదా సో అందుకే యాక్టివ్ స్కిల్స్ ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అంటే మనం మాటల ద్వారా మాటల ద్వారా రాత ద్వారా స్పీకింగ్ ద్వారా రైటింగ్ ద్వారా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తామండి మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి మనం స్పీకింగ్ని రైటింగ్ని ప్రొడక్టివ్ స్కిల్స్గా యాక్టివ్ స్కిల్స్గా మరియు ఎక్స్ప్రెసివ్ స్కిల్స్గా డిఫైన్ చేసుకోవడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి రెసెప్టివ్ స్కిల్స్ రెసెప్టివ్ అంటే గ్రహించేదండి ప్యాసివ్ స్కిల్స్ లేదా కాంప్రహెన్సివ్ స్కిల్స్ కాంప్రహెన్సివ్ అంటే ఏంటండి అర్థం చేసుకోవడం పూర్తిగా విని పూర్తిగా చదివి అర్థం చేసుకోవడాన్ని కాంప్రహెండ్ అంటారు ఆ కాంప్రహెండ్ అనే పదం నుంచి వచ్చిందే కాంప్రహెన్సివ్ స్కిల్స్ అందుకే చూడండి లిస్నింగ్ ప్యాసేజ్ అని రీడింగ్ ప్యాసేజ్ అని ఇస్తూ ఉంటారు దాన్నే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ అని లిస్నింగ్ కాంప్రహెన్షన్ అంటాం ఎందుకు కాంప్రహెన్షన్ అన్నాం ఎందుకంటే మనం విన్న తర్వాత లేదా చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్నాక మనకు కింద ప్రశ్నలు ఇస్తాడు కాబట్టి సో రిసెప్టివ్ స్కిల్స్ ఏంటివి ప్యాసివ్ స్కిల్స్ ఏంటివి కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఏంటివి అని అడిగితే మీ ఆన్సర్ ఏమి ఉండాలి లిస్నింగ్ అండ్ రీడింగ్ ఉండాలి ఓకేనా అవే ఇక్కడ రాయడం జరిగిందండి లాంగ్వేజ్ని డెవలప్ చేయాలి ఎందుకంటే లాంగ్వేజ్ ఈజ్ ఎ స్కిల్ సబ్జెక్ట్ సో లాంగ్వేజ్ని డెవలప్ చేయాలంటే ఫోర్ బేసిక్ స్కిల్స్ అవసరం ఏంటంటివి లిస్నింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ ఈ నాలుగు స్కిల్స్ని మనం టూ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు అండి వాటిని యాక్టివ్ స్కిల్స్గా ప్యాసివ్ స్కిల్స్గా లేదా ప్రొడక్టివ్ స్కిల్స్గా రిసెప్టివ్ స్కిల్స్గా లేదా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్గా కాంప్రహెన్సివ్ స్కిల్స్గా ఈ రకంగా డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏంటివి ప్రొడక్టివ్ లేదా ఏంటివి యాక్టివ్ స్కిల్స్ అంటే స్పీకింగ్ అండ్ రైటింగ్ స్పీకింగ్ని రైటింగ్ని ఈ ఎస్ లేదా డబ్యూని మనం యాక్టివ్ స్కిల్స్ అంటున్నాం ఓకే ఆ తర్వాత రిసెప్టివ్ స్కిల్స్ ఏంటివి సార్ అని అంటే లిస్నింగ్ అండ్ రీడింగ్ అండి ఎవరో రాసిన దాన్ని చదువుతున్నాం ఎవరో మాట్లాడితే వింటూ ఉన్నాం కాబట్టి రిసెప్టివ్ స్కిల్స్ అంటున్నాం అండి గ్రహిస్తున్నాం కాబట్టి మనం వాటిని రిసెప్టివ్ అని ప్యాసివ్ అని లేదా కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటారు ఇవి ఇండివిజువల్గా కూడా కొన్ని నేమ్స్తో వస్తాయండి ఓరల్ స్కిల్ని స్పీకింగ్ అంటారు ఓరల్ స్కిల్ ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ గ్రాఫిక్ మోటార్ స్కిల్ అని అన్నప్పుడు రైటింగ్ అండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఈ లిస్నింగ్ అండ్ స్పీకింగ్ ఉన్నాయి కదండి వీటిని మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి ఏ రకంగా అంటే ఓరల్ అండ్ ఓరల్ స్కిల్స్ అని చూడండి ఓవరల్ స్పీకింగ్ని ఓరల్ అంటున్నాం ఓరల్ అంటే లిస్నింగ్ అదే ఇక్కడ రాసాను చూడండి స్పీకింగ్ ఏమంటున్నాం ఓరల్ స్కిల్స్ మాటల ద్వారా ఓరల్ అంటే చెవితో సంబంధం ఉన్నది వినడానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి లిస్నింగ్ ఇదే ఓరల్ స్కిల్ అయిందండి సో ఏంటివి ఓవరల్ లేదా ఓరల్ స్కిల్స్ అంటే లిస్నింగ్ అండ్ స్పీకింగ్ అనాలి ఇందులో ఓవరల్ ఏంటిదండి స్పీకింగ్ ఓరల్ ఏంటిదండి లిస్నింగ్ ఓకేనా సో ఇది కూడా మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రీడింగ్ అండ్ రైటింగ్ని మనం సైకో మోటార్ లేదా గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటారండి ఓకే గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ మన మసిల్స్ని వాడి మనం మనం ఫిజికల్గా మన మసిల్స్ని వాడి కొంత ఈ స్కిల్స్ని ఉపయోగిస్తాం కాబట్టి వాడతాం కాబట్టి వీటిని గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అని అంటామండి మన మసిల్స్ రీడింగ్ చేసేటప్పుడు మసిల్స్ ఉపయోగపడుతున్నాయి రాసేటప్పుడు మనం చేతుల్ని వాడుతూ ఉన్నాం అందుకే వీటిని గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటారు వీటికి ఇంకో పేరు ఉందండి సైకో మోటార్ స్కిల్స్ అని కూడా అంటారు వీటినే సైకో మోటార్ స్కిల్స్ అంటారు అదేవిధంగా ఓరల్ లేదా ఓరల్ స్కిల్స్ ఉన్నాయి కదా వీటిని మనం ఆడియో లింగువల్ స్కిల్స్ అని కూడా అంటామండి ఆడియో లింగువల్ స్కిల్స్ ఇంత ఇన్ఫర్మేషన్ మీకు బేసిక్గా తెలిసి ఉండాలి మనం టెట్ మార్కులు లేదా టెట్టు క్వశ్చన్ని ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే టెట్ వాళ్ళని చాలా లోతైనటువంటి ప్రశ్నలు కాదండి బేసిక్ బిట్స్ని ఎక్కువ అడుగుతాడు సో ఖచ్చితంగా గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఈయన రాసినటువంటి ఇక్కడ నుంచి కనీసం రెండు మార్కులు వచ్చినాయండి ఏది యాక్టివ్ స్కిల్ అడిగిండు ఏది సైకో మోటార్ స్కిల్ అన్నాడు ఏది గ్రాఫిక్ మోటార్ స్కిల్ అని అన్నాడు ఏంటిది ఎల్ఎస్ఆర్ డబ్యూలో ముఖ్యమైనటువంటి బేసిక్ స్కిల్ ఏందన్నాడు ఈ అతి అతిపెద్ద అతి బేసిక్ స్కిల్ తెలుసా లాంగ్వేజ్కి కావాల్సింది లిస్నింగ్ అదేవిధంగా లాంగ్వేజ్ ఎప్పుడైనా సరే ఇది ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అంటే రెగ్యులర్గా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తే కానీ లాంగ్వేజ్ రాదన్నట్టు సో ఈ లాంగ్వేజ్ని మనం హ్యాబిట్ ఫార్మేషన్గా తీసుకుంటేనే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే ఏ లాంగ్వేజ్ అని వస్తుందండి సో ఇంగ్లీషు భాషే కాదు ఏ భాష నేర్చుకోవాలన్నా కానీ ఎల్ఎస్ఆర్డబ్ అనేది ఖచ్చితంగా అవసరం అన్నట్టు సో మనం ఇంగ్లీష్ మెథడాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది నేను ఇక్కడ మీకు అన్ని అంశాలను నేర్పించిన ఏంటిది ఆరల్ స్కిల్ అంటే మీ ఆన్సర్ ఏమి ఉండాలి ఆరల్ స్కిల్ ఏంటిది లిస్నింగ్ ఓరల్ స్కిల్ అంటే ఆన్సర్ ఏం చేయాలి స్పీకింగ్ గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ ఏంటంటే ఏం ఆన్సర్ చేయాలి రీడింగ్ మరియు రైటింగ్ ఇందులో యాక్టివ్ స్కిల్ ఏందని అడిగితే ఆన్సర్ ఏం చేయాలి స్పీకింగ్ అని చెప్పాలి రైటింగ్ అని చెప్పాలి ప్యాసివ్ స్కిల్స్ ఏంటివంటే ఆన్సర్ ఏం చేయాలి లిస్నింగ్ అని చెప్పాలి రీడింగ్ అని చెప్పాలి అర్థమైందా సో ఇన్ని క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయొచ్చండి ఆడియో లింగ్వల్ స్కిల్స్ ఏంటివి అని అంటే ఆడియో లింగ్వల్ స్కిల్స్ వచ్చేసి లిస్నింగ్ అండ్ స్పీకింగ్ అని ఆన్సర్ చేయాలి సో ఈ రకంగా ఇన్ని బిట్స్ని మీరు ఆన్సర్ చేయొచ్చు వాట్ ఈజ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కమ్స్ త్రూ హ్యాబిట్స్ అండి హ్యాబిట్ ఫార్మేషన్ మన హ్యాబిట్ హ్యాబిట్ అంటే ఏంటండి రెగ్యులర్గా చేస్తున్నటువంటి పనులని హ్యాబిట్ ఉంటాం అదేందా రెగ్యులర్గా చేసే పనులన్నీ హ్యాబిట్స్ అవుతున్నాయి సో హ్యాబిట్ ఫార్మేషన్ ద్వారానే లాంగ్వేజ్ వస్తుందని గమనించాలి ఈ ఫోర్ స్కిల్స్ లో మనం ఇప్పుడు లిస్నింగ్ కి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకుందాం లాంగ్వేజ్ స్కిల్స్ లో మొదటిది లిస్నింగ్ అండి దాన్నే మనం ఓరల్ స్కిల్ అంటున్నాం చాలా మంది దాన్ని ఓరల్ స్కిల్ అంటూ ఉంటారు కాదండి ఓఆర్ఏల్ ఓరల్ ఎలా బలుకుతున్నారో దాన్ని కూడా అలానే బలకాలి దేనికైనా ప్రామాణికం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆరల్ స్కిల్ అండి లిస్నింగ్ దాన్నే మనం ఏమంటున్నాం అండి కాంప్రహెన్సివ్ స్కిల్ అంటున్నాం ప్యాసివ్ స్కిల్ అంటున్నాం అదేవిధంగా రిసెప్టివ్ స్కిల్ అంటున్నాం గ్రహించేటటువంటిది ఓకే లిస్నింగ్ అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యు నో మేకింగ్ ఇన్ ఎఫర్ట్ టు హియర్ సంథింగ్ వినడానికి ఎఫర్ట్స్ పెట్టడాన్నే లిస్నింగ్ అంటారండి తెలుగులో వినడం అంటే ఏంటిదండి హియర్ రెండు రకాలైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి కదా ఒకవేళ ఇంగ్లీష్ని తీసుకుంటే తెలుగులో అయితే ఏదైనా వినడమే ఒకటేమో వినడం హియర్ ఇంకోటేమో లిసన్ చాలా తేడా ఉందండి మీరు ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఇఫ్ యూ హియర్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ యూ నథింగ్ అండి యు నీడ్ టు లిసన్ టు ద క్లాస్ క్లాస్లో చెప్తున్న అన్ని అంశాలను మీరు క్షుణ్ణంగా జాగ్రత్తగా వినాలి దాన్నే లిస్నింగ్ అంటారు తప్ప హియర్ అంటే అది కేవలం ఫిజికల్ ప్రాసెస్ అండి సౌండ్స్ని గ్రహించడం సౌండ్స్ మీ చెవిలో వచ్చి పడ్డాన్ని హియరింగ్ అంటారు చెవిలో పడ్డ విషయాన్ని మరి కొంత ప్రాసెస్ చేయగలిగి అర్థం చేసుకోగలిగితే దాన్ని లిస్నింగ్ అంటారండి సో ఇప్పుడు హియరింగ్ అనేది క్లాస్ రూమ్లో కాదండి చేయాల్సింది యూ నీడ్ టు లిసన్ అంటాం ఇక్కడ అదే రాశానండి లిస్నింగ్ మీన్స్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు హియర్ సంథింగ్ ఏదైనా వినడానికి ఎఫర్ట్స్ పెట్టడాన్ని లిస్నింగ్ అంటారు అదేవిధంగా ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు హియర్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ ఐడియాస్ ప్రజెంటెడ్ ఇన్ స్పోకెన్ ఫామ్ స్పోకెన్ ఫామ్లో అంటే మాటల ద్వారా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఏం చేయగలగాలి వినయి అర్థం చేసుకోగలగాలి ఆ ఇన్ఫర్మేషన్ని అప్పుడు మాత్రమే లిస్నింగ్ అంటాం ఉదాహరణకు మనకు తమిళ్ భాష రాదు తమిళనాడుకి వెళ్ళాం ఆయన ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే ఆ సౌండ్ షెవ్లో పడుతుంటుంది తప్ప అసలు దాన్ని మనం అర్థం చేసుకోలేము విన్నదాన్ని అర్థం చేసుకుంటేనే లిస్నింగ్ అవుతుందండి ఏది పడుతుంది వింటే లిస్నింగ్ కాదండి అది హియర్ అవుతుందని గమనించాలి ఓకే తర్వాత ఇక్కడ విషయం రాసాను చూడండి చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఏ కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ లిస్నింగ్ అనేది ఒక కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ అండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక లైన్ అండి దీన్ని చెప్పినటువంటి వ్యక్తి మేరీ అండర్వుడ్ అని మేరీ అండర్వుడ్ ఏమన్నదంటే లిస్నింగ్ అనేటటువంటిది ఒక కాన్షియస్ మెంటల్ ప్రాసెస్ బట్ హియరింగ్ అనేది ఇట్స్ ఎ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ ఇట్స్ ఎ ఫిజికల్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సౌండ్స్ సౌండ్స్ని రిసీవ్ చేసుకునేటటువంటి ఫిజికల్ ప్రాసెస్ని హియర్ అంటాం ఇప్పుడు మీరు నా క్లాస్ మీట్ జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడాన్ని లిసన్ అంటాం కానీ అదే మీ ఇంట్లో వివిధ రకాల శబ్దాలు వస్తున్నాయి టీవీ సౌండ్ రావచ్చు మీ పిల్లలు ఒళ్ళుతూ ఉండొచ్చు లేదా బయట ఏదైనా గొడవ జరుగుతుండచ్చు లేదా ఏదో ఒక కారు ఫ్లైట్ పోతూ ఉండొచ్చు ఆ సౌండ్స్ మీ చెవిలో పడ్డాయి కదా అదంతా హియర్ నా క్లాస్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు చూసారా అది లిస్నింగ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఫాదర్స్ ఆఫ్ లిస్నింగ్ ఉన్నారు జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే ఫాదర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అర్థమైందా ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఉన్నారు ఫాదర్ ఆఫ్ స్వైండ్స్ ఉంటుంది కానీ లిస్నింగ్లో ఏంటంటే ఫాదర్స్ ఆఫ్ లిస్నింగ్ అంటే ఒకరు కాదండి ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఓకేనా ఈ ముగ్గురు లింగ్వెస్ట్లు పంతొమ్మిది వందల నలభై సంవత్సరాలకు చెందినటువంటి వాళ్ళండి వాళ్ళ పేర్లే జేమ్స్ బ్రౌన్ రాల్ఫ్ నికోల్స్ అండ్ కాల్ వీవర్ ఈ ముగ్గురిని కన్ దే కన్సిడర్ యాజ్ ఫాదర్స్ ఆఫ్ లిస్నింగ్ అండి ఓకేనా ఎవరెవరు జేమ్స్ బ్రౌన్ అదేవిధంగా కాల్వీవర్ మరియు రాల్ఫ్ నికోల్స్ ఈ ముగ్గురు కూడాను మనకు ఎమినెంట్ లింగ్వస్ట్ అండి నైన్టీన్ ఫార్టీస్కి చెందినటువంటి వాళ్ళు ఈ ముగ్గురిని ఫాదర్స్ ఆఫ్ లిస్నింగ్ అంటారు ఏ ఒక్క పేరు ఫాదర్ ఆఫ్ లిస్నింగ్ అనడానికి వీలు లేదండి ఈ ముగ్గురు పేర్లను మనం ఫాదర్స్ ఆఫ్ లిస్నింగ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా గుర్తుండాలండి జేమ్స్ బ్రౌన్ రాల్ఫ్ నికోల్స్ అండ్ కాల్వీవర్ అదేవిధంగా డబ్ల్యూఎం రివర్స్ రాసినటువంటి ఒక స్టేట్మెంట్ ఉందండి లిస్నింగ్కి సంబంధించి ఇది కూడా మీకు అర్థం కావాలి ఓకే లిస్నింగ్ అంటే డిఫైన్ చేయడం జరిగింది డబ్ల్యూఎం రివర్స్ ఏమని డిఫైన్ చేయడం జరిగిందంటే లిస్నింగ్ ఇస్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఎ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ మ్యాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అర్థం కదా ఏదైనా కమ్యూనికేషన్లో ఇవ్వబడ్డటువంటి విషయాన్ని మ్యాటర్ని లేదా ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవాలి వినాలి అర్థం చేసుకోవాలి ఈ ప్రాసెస్నే లిస్నింగ్ అంటారని చెప్పడం జరిగింది సేమ్ దీని డెఫినేషన్ లానే ఉంది కాకపోతే ఇక్కడ స్పోకెన్ ఫామ్ ఉంటే అక్కడ కమ్యూనికేషన్ అని మెన్షన్ చేయడం జరిగిందండి ఇదేమో జనరల్ డెఫినేషన్ ఆఫ్ లేది లిస్నింగ్కి సంబంధించి డబుఎం రివర్స్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్లో ఇవ్వబడ్డటువంటి మ్యాటర్ లేదా ఇన్ఫర్మేషన్ని విని అర్థం చేసుకోవడాన్ని లిస్నింగ్ అంటారని చెప్పడం జరిగింది సో ఇది లిస్నింగ్ యొక్క కొన్ని బేసిక్ అంశాలండి దీని తర్వాత లిస్నింగ్కి సంబంధించిన మరికొన్ని అంశాలు మరియు టైప్స్ ఆఫ్ లిస్నింగ్ గురించి మాట్లాడదాం టైప్స్ ఆఫ్ లిస్నింగ్ అంటే ముందు ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్ గురించి నేర్చుకుందాం గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్ పైన కూడా మనల్ని ప్రశ్నించడం జరిగిందండి అయితే లిస్నింగ్ అంటే నథింగ్ బట్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ అండి ఏదైనా ఇన్ఫర్మేషన్ని పంపించడం దాన్ని రిసీవ్ చేసుకోవడమే లిస్నింగ్ యొక్క ప్రాసెస్ అయితే ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే ఇన్పుట్ వస్తుందండి స్పీకర్ యొక్క పదాలు ఉదాహరణకు నేను మాట్లాడుతున్నాను అనుకోండి అవి మీకు ఇన్పుట్గా మీ చెవులకు పడుతున్నాయి అర్థమైందా నేను ఒక ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేస్తున్నాను మీకు ఇస్తున్నాను మీరేం చేస్తున్నారు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తురు అండర్స్టాండ్ చేసుకుంటారు నా మాటను నేను చెప్తున్న మాటల యొక్క అర్థాలను నేను వాడినటువంటి భాషను మీరేం చేస్తుర్రు ప్రాసెస్ చేసుకుంటారు మైండ్లో ఆ తర్వాత ఆ విషయాన్ని ఇవాల్యువేట్ చేసి మీరు నాకు రెస్పాన్స్ ఇస్తారు చూసారా అది అవుట్పుట్ దాన్ని డీకోడింగ్ ప్రాసెస్ అంటారు ఇదేమో ఎన్కోడ్ చేయడం ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేయడం అర్థమైందా ఇన్ఫర్మేషన్ని ఎన్కోడ్ చేస్తున్నాం ఇక్కడ ఓకే అక్కడ చేస్తున్నాం డీ కోడ్ చేస్తున్నాం అర్థం చేసుకుంటున్నాం ఓకే ఎన్కోడ్ కోడ్ చేస్తున్నాం డీ కోడ్ చేస్తున్నాం మధ్యలో జరిగేదే ప్రాసెస్ సో ఇన్పుట్ అంటే స్పీకర్ యొక్క పదాలను తీసుకోవడం స్వీకరించడం ఇన్పుట్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం అర్థమైందా ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత అర్థం చేసుకున్న దాన్ని ఇవాల్యుయేట్ చేసి రెస్పాన్స్ ఇస్తున్నాం సో ఇది లిస్నింగ్లో ఉండే ప్రాసెస్ ఏమేమి ఉంటుంది చెప్పండి ఇన్పుట్ ఉంటుంది ప్రాసెసింగ్ ఉంటుంది ఆ తర్వాత అవుట్పుట్ ఉంటుంది అంటే ఇక్కడ ఎన్కోడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఆ చివరికి డీకోడ్ అవుతుంది ఇటు స్పీకర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇటు లిస్నర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి వ్యక్తి స్పీకర్ని కదా నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇన్పుట్గా ఇస్తున్నా మీరు దాన్ని ఏం చేస్తారు అండర్స్టాండ్ చేసుకుంటారు తర్వాత ఏం చేస్తారు అవుట్పుట్ ఇస్తున్నారు ఫస్ట్ స్పీకర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తర్వాత ప్రాసెస్ జరిగింది ఆ తర్వాత లిస్నర్ ఇన్వాల్వ్ అవుతున్నాడు ప్రతి చోట ఏం జరుగుతుందంటే స్పీకర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని లిస్నర్ వినడం ప్రాసెస్ చేయడం ఆ తర్వాత దాని యొక్క రెస్పాన్స్ని అవతలు ఉన్నటువంటి స్పీకర్కి ఇవ్వడం అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ చూసారా మీ మైండ్లో జరిగేటటువంటి ప్రాసెసింగ్ ఇది రెండు రకాలండి అర్థం చేసుకునే పద్ధతి లేదా రెస్పాన్స్ ఇవ్వడానికి మీరు ప్రాసెసింగ్ చేస్తారు కదా అది రెండు రకాలండి ఏంటిదంటే ఒకటవది బాటమ్ అప్ ప్రాసెస్ రెండవది టాప్ డౌన్ ప్రాసెస్ బాటమ్ అప్ ప్రాసెస్ టాప్ డౌన్ ప్రాసెస్ జాగ్రత్తగా అండి బాటమ్ అప్ ప్రాసెస్ అండ్ టాప్ డౌన్ ప్రాసెస్ బాటమ్ అప్ ప్రాసెస్ అంటే ఇన్ జనరల్గా మనకు తెలవని ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తున్నప్పుడు మనం కొంత యాక్టివ్గా వినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం టాప్ డౌన్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని ఉపయోగించి మనం ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం నా వీడియోస్ని వింటున్నటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు లేదా ఎవరైనా ఫ్యాకల్టీ ఉంటారు ఎవరు మెథడాలజీ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ కావచ్చు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో జనరల్గా ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఈ మెథడాలజీని ఫస్ట్ టైం వింటున్నారో మీరు ప్రతి వర్డ్ని ప్రతి పదం యొక్క ప్రనౌన్సియేషన్ని ప్రతి ఫ్రేజ్ని ప్రతి క్లాజ్ని నేను చెప్తున్న ప్రతి చిన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అది బాటమ్ అప్ ప్రాసెస్ యాక్టివ్ ప్రాసెస్ ఎవరైతే ఆల్రెడీ ఫ్యాకల్టీ లేదా టీచర్స్ ఉన్నారో ఆల్రెడీ మెథడాలజీ పైన అవగాహన ఉందో వాళ్ళు చేసేది ఏంటంటే టాప్ డౌన్ ప్రాసెస్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ని ఉపయోగించి విషయాలను అర్థం చేసుకోవడం సో ఈ రకంగా రెండు ప్రాసెస్లు ఉంటాయండి లిస్నింగ్లో ఉండే ప్రాసెసింగ్ని టూ డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయవచ్చు ఒకటోదేమో బాటమ్ అప్ ప్రాసెస్ రెండోదేమో టాప్ డౌన్ ప్రాసెస్ బాటమ్ అప్ ప్రాసెస్ అనేది యాక్టివ్గా ఉండేటటువంటి ప్రాసెస్ ప్యాసివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది టాప్ డౌన్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుతాను జాగ్రత్త అర్థం చేసుకోండి లిస్నింగ్ ఈజ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఎన్కోడింగ్ లేదా గివింగ్ ఇన్ఫర్మేషన్ స్పీకర్స్ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో దాన్ని ఇన్పుట్ అంటున్నాం ఆ తర్వాత మన మైండ్లో జరిగేటటువంటిది ప్రాసెసింగ్ అండర్స్టాండ్ చేసుకోవడం అనౌన్సియేషన్ని వర్డ్స్ని క్లాసెస్ని అన్నిటిని వాక్యాలను అర్థం చేసుకోవడం అవుట్పుట్ అంటే ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసి రెస్పాన్స్ ఇవ్వడం ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది ఈ ప్రాసెసింగ్ రెండు రకాలుగా జరుగుతుంది ఒకటోది బాటమ్ అప్ ప్రాసెస్ దాన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటున్నాం యూజ్ ఆఫ్ ఇన్కమింగ్ డేటా యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అండర్స్టాండింగ్ ఇన్కమింగ్ డేటాను సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్గా తీసుకొని దాన్ని అర్థం చేసుకోవడాన్ని అంటే నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని సోర్స్గా తీసుకొని అర్థం చేసుకోవడం నేను ఇచ్చినటువంటి డేటాను తీసుకొని అర్థం చేసుకోవడం టాప్ డౌన్ ప్రాసెస్ అంటే ఇట్స్ అ ప్యాసివ్ ప్రాసెస్ అండి యూజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇన్ అండర్స్టాండింగ్ కాంప్రహెన్షన్ నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక షెఫ్ ఏదైనా ఒక చిన్న డిష్ని తయారు చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఉదాహరణకు బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్పిస్తున్నాడు ఒక కొత్త వ్యక్తికి అసలు బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలియదండి ఆయన ఏం చేస్తాడు ప్రతి చిన్న అంశాన్ని ప్రతీది కూడా స్టవ్ వెలిగించిన దగ్గర నుంచి దాన్ని క్లోజ్ చేసేంతవరకు బంద్ చేసేంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా బాటంఅప్ ప్రాసెస్లో వింటాడు ఇన్కమింగ్ డేటాని ఇన్ఫర్మేషన్గా తీసుకుంటాడు అది బాటమ్ అప్ ప్రాసెస్ యాక్టివ్ ఆల్రెడీ చాలా అనుభవం ఉన్నటువంటి ఇంకో షెఫ్ వింటున్నాడు అదే విషయాన్ని ఆయన ఏం లేదండి ఆయన ఓవరాల్గా విని అర్థం చేసుకోగలుగుతాడు అదే టాప్ డౌన్ ప్రాసెస్ అవుతుంది ఇది లిస్నింగ్లో ఉన్నటువంటి ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్ అండి ఇన్పుట్ ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్కి సంబంధించి ఇప్పుడు టైప్స్ ఆఫ్ లిస్నింగ్ గురించి నేర్చుకుందాం టైప్స్ ఆఫ్ లిస్నింగ్ గురించి మాట్లాడే ముందు ఇంతకుముందు మనం ప్రాసెసింగ్కి సంబంధించి ప్రాసెస్ ఆఫ్ లిస్నింగ్లో బాటమ్ అప్ ప్రాసెస్ అండ్ టాప్ డౌన్ ప్రాసెస్ గురించి మాట్లాడ కదండి వాటిని డిఫైన్ చేసినటువంటి వ్యక్తులు షార్ట్ రన్ అండ్ రిచర్డ్స్ అండి వీళ్ళిద్దరూ ఆ యొక్క టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ ప్రాసెస్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో డిఫైన్ చేయడం జరిగింది కొంత అబ్బిట్ని కూడా యాడ్ చేసుకోండి చార్టర్ అండ్ రిచర్డ్స్ కలిసి టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్ ప్రాసెస్ గురించి మాట్లాడడం జరిగింది లిస్నింగ్కి సంబంధించి ఓకే ఇప్పుడు టైప్స్ ఆఫ్ లిస్నింగ్ గురించి నేర్చుకుందాం ఇక్కడ నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయండి లిస్నింగ్ అంటే మీరు ఫలానా పని చేస్తున్నారు ఫలానా అది వింటురు అది ఏ టైప్లో వస్తుంది అని అడుగుతుంది ఏ కేటగిరీకి చెందినటువంటి లిస్నింగ్ అంటారు ఉదాహరణ మీరు పాటలు వింటారు అది ఏ టైప్ ఆఫ్ లిస్నింగ్ మీరు పని చేసుకుంటూ పాటలు వింటారు అది ఏ టైప్ ఆఫ్ లిస్నింగ్ ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళిరు ఒక పొలిటికల్ మీటింగ్ కావచ్చు ఇంకెక్కడికైనా వెళ్ళారు ఆ పబ్లిక్ మీటింగ్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు విన్నారు అదే టైప్ ఆఫ్ లిస్నింగ్ అవుతుందని అడుగుతాడు సో ఈ రకంగా టైప్స్ ఆఫ్ లిస్నింగ్ మీద మనల్ని ప్రశ్నించే అవకాశం ఉందండి సో నాలుగు రకాల లిస్నింగ్స్ ఉంటాయి ఓవరాల్గా జనరల్గా కేటగరీస్ చేయాలంటే ఓహెన్ అండ్ కోక్లే అనేటటువంటి వాళ్ళు నైన్టీన్ ఎయిటీ టూలో కూడా కొన్ని కైండ్స్ ఆఫ్ లిస్నింగ్ గురించి మాట్లాడడం జరిగింది వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం టైప్స్ ఆఫ్ లిస్నింగ్లో మొదటిది క్యాజువల్ లిస్నింగ్ అండి పేర్లోనే ఉంది క్యాజువల్ అని చాలా క్యాజువల్గా వినడం లిస్నింగ్ వితౌట్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్ ఏ పర్పస్ లేకుండా జస్ట్ వినడాన్ని క్యాజువల్ లిస్నింగ్ అంటారు ఏ లిస్నింగ్ అయినా పర్పస్ పైన ఆధారపడి ఉంటుందండి ప్రతిదీ కూడా పర్పస్ పైన ఆధారపడి ఉంటుంది పర్పస్ లేకుంటే అసలు వినమను మనం ఒక స్పెసిఫిక్ పర్పస్ లేకుండా వినేటటువంటి దాన్నే మనం క్యాజువల్ లిస్నింగ్ అంటాం అండి ఇక్కడ ఏం రాస్తున్నామండి లిస్నింగ్ టు సాంగ్స్ టీవీ లేదా రేడియో వైల్డ్ వీఆర్ వర్కింగ్ మనం పని చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పాటల్ని పెట్టేస్తాం టీవీ పెట్టేస్తాం అవి కొంత మనకు వింటూ ఉంటాం కొంత వింటూ ఉంటాం కొంత పని చేస్తూ ఉంటాం కానీ కేవలం పని మీద ధ్యాస లేదు కేవలం పాటల మీద ధ్యాస లేదండి పని చేస్తూ పాటలు వినేటటువంటి ఆ లిస్నింగ్నే క్యాజువల్ లిస్నింగ్ అంటాం ఓకేనా రెండవది ఫోకస్డ్ లిస్నింగ్ ఫోకస్డ్ లిస్నింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఫోకస్ స్పెలింగ్ని చూడాలి ఫోకస్డ్ ఓకేనా చాలా మంది రెండు ఎస్సులు ఉంటాయి అనుకుంటారండి కాదు ఒకటే ఎస్సు ఉండాలి ఓకేనా ఫోకస్డ్ లిస్నింగ్ ఫోకస్డ్ లిస్నింగ్ పేర్లోనే ఉందండి లిస్నింగ్ విత్ కాన్సన్ట్రేషన్ పూర్తి కాన్సన్ట్రేషన్తో వినడాన్ని ఫోకస్డ్ లిస్నింగ్ అంటారు ఇప్పుడు మీరు నా క్లాస్ వింటున్నారండి మీరు కనుక క్యాజువల్ లిస్నింగ్ చేసారు అంటే మీరు యూట్యూబ్లో నా క్లాస్ని ఆన్ చేసేసారు ఎట్ ద సేమ్ టైం టీవీ పాటలు వింటురు మీరు ముఖ్యమైన కాన్సన్ట్రేషన్ టీవీ మీద పెట్టేసి దీని మీద తక్కువ కాన్సన్ట్రేట్ అనుకోండి అది క్యాజువల్ అవుతుంది కానీ మీరు చేయాల్సింది ఏంటిది ఖచ్చితంగా ఫోకస్డ్ లిస్నింగ్ క్లాస్ పైన ఉండాలి సో ఫోకస్డ్ లిస్నింగ్ అంటే లిస్నింగ్ విత్ ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండి అదే ఇక్కడ రాశాను లిస్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ కావచ్చు ఆర్ సెమినార్ హాల్ కావచ్చు విధంగా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్నల్ని కూడా జాగ్రత్త వినాలి అతడు ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పొద్దు అర్థమైందా అందుకే ఖచ్చితంగా ఫోకస్గా ఉండాలి ఫిజిక్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఫోకస్డ్గానే ఉండాలి అదేవిధంగా ఒక పోయం యొక్క రైమ్ని రిధమ్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు కూడా మీరు ఫోకస్డ్గా ఉండాలి కొంత లిటరేచర్ పరంగా వచ్చినటువంటి పదాలండి రైమ్ కానీ రిధమ్ అనే పదాలు సరే గుర్తుపెట్టుకొని ఒక పోయం యొక్క రాగాల గురించి ఒక పోయం ఎక్కడ ఏ రకంగా ఒక పదం బలుకుతుంది అనేటటువంటి విషయాన్ని తెలిపేది రైమ్ అండ్ రిధమ్ ఆఫ్ ద పోయం అండి వీటిని మనం ఫోకస్డ్ లిస్నింగ్లో చేయాలి ఉదాహరణకు ఎలా అడుగుతాడంటే లిస్నింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ కమ్స్ అండర్ డాష్ అని అంటాడు ఫోకస్ లిస్నింగా క్యాజువల్ లిస్నింగా అప్రిషియేటివ్ లిస్నింగ్ జిస్ట్ లిస్నింగ్ అంటాడు అప్పుడు మన ఆన్సర్ ఏమి ఉండాలి ఫోకస్డ్ లిస్నింగ్ దాని తర్వాత అప్రిషియేటివ్ లిస్నింగ్ పేర్లోనే ఉంది అప్రిషియేట్ చేయడం అని ఇది అప్రిషియేటివ్ లిస్నింగ్ ఏదైతే ఉందో వీ లిసన్ ఫర్ ఎంజాయ్మెంట్ అండి వీ లిసన్ ఫర్ ప్లెజర్ కొంత ఆనందం కోసం మనం వింటాం చూసారా దాన్ని మనం అప్రిషియేటివ్ లిస్నింగ్ అంటాం మనల్ని ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేవి ఎక్కువ రిలాక్సేషన్ ఇచ్చేవి ఏంటివండి పాటలు మ్యూజికే కదా సో పాటల్ని వినడం మ్యూజిక్ని వినడాన్ని అప్రిషియేటివ్ లిస్నింగ్ అంటారండి లిస్నింగ్ ఫర్ ప్లెజర్ ఆర్ ఎంజాయ్మెంట్ లిసన్ టు మ్యూజిక్ సాంగ్స్ డ్రామా లేదా పోయెట్రీ వీటిని వినడాన్ని మనం ఏమంటాం అంటే అప్రిషియేటివ్ లిస్నింగ్ అంటారు మీకు వెంటనే డౌట్ వస్తుంది సార్ సాంగ్స్ వీటి గురించి ఇక్కడ కూడా మాట్లాడరు కదా సార్ క్యాజువల్ లిస్నింగ్లో మరి ఇది క్యాజువల్ లిస్నింగ్ అప్రిషియేటివ్ లిస్నింగ్ ఎలా తెలవాలి సార్ అంటే ఇక్కడ చూడండి ఏం రాసిన లిస్నింగ్ టు సాంగ్స్ ఆర్ రేడియో ఆర్ టీవీ వైల్ వీఆర్ అన్ వర్క్ వైల్ వీఆర్ వర్కింగ్ వైల్ వీఆర్ అన్ వర్క్ పని చేస్తూ ఉన్నప్పుడు మనం ఆ పాటలు వినడమే వినడమేమో క్యాజువల్ లిస్నింగ్లో వస్తే పాటల్ని మాత్రమే వినడం ఉందో అది అప్రిషియేటివ్ లిస్నింగ్ కిందకు వస్తుందండి తర్వాత అది జస్ట్ లిస్నింగ్ జస్ట్ అంటే మీకు తెలిసిందేనండి సారాంశాన్ని తీసుకోవడమే జస్ట్ లిస్నింగ్ ఏదైనా ఒక పబ్లిక్ మీటింగ్కి కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు మనం విని కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాం చూసారా ప్రతి మాటను విను వాళ్ళు చెప్తున్నటువంటిది ఓవరాల్గా ఏం చెప్పిండో దాన్ని అర్థం చేసుకొని వస్తాను చూసారా అదే జస్ట్ లిస్నింగ్ వీ లిసన్ టు టేక్ ఇన్ఫర్మేషన్ అండి లిస్నింగ్ టు పబ్లిక్ మీటింగ్స్ లేదా పబ్లిక్ స్పీచెస్ని మనం ఏమంటున్నాం జస్ట్ లిస్నింగ్ అంటున్నాం ఇంకో చిన్న విషయం గుర్తుపెట్టుకోండి గొప్ప ఆరేటర్ చాలా గొప్ప వక్త ఇస్తున్నటువంటి స్పీచ్ని చాలా జాగ్రత్తగా వింటాం చూసారా దాన్ని మనం ఫోకస్డ్ లిస్నింగ్ కూడా తీసుకోవచ్చు ఒక గొప్ప వక్త అతడు ఇస్తున్నటువంటి స్పీచ్ని మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వింటాం అలాంటిది ఏమవుతుందని అంటే ఫోకస్డ్ లిస్నింగ్ అవుతుంది ఇది పబ్లిక్ మీటింగ్లలో పబ్లిక్లో స్పీచ్లు ఇస్తూ ఉంటే వింటాం చూసారా అదేమవుతుందని అంటే చివరిది జస్ట్ లిస్నింగ్ అవుతుంది వి లిసన్ టు టేక్ ఇన్ఫర్మేషన్ ఇవి కైండ్స్ ఆఫ్ లేదా టైప్స్ ఆఫ్ లిస్నింగ్ అండి ఇంతర్వాత మనం ఈ లిస్నింగ్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ ఇంత కంక్లూడ్ చేస్తాం దీని తర్వాత వచ్చేటటువంటి పార్ట్ టూలో మనం కైండ్స్ ఆఫ్ లిస్నింగ్ ఓహిన్ అండ్ కోక్లేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా వై డూ వి లిసన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లిస్నింగ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ యాక్టివిటీస్ విచ్ వీ డూయిన్ లిస్నింగ్కి సంబంధించి నేను యాక్చువల్గా దీని తర్వాత వచ్చే అన్ని వీడియోస్ని యాప్లో అప్లోడ్ చేస్తానండి చాలా మంది యాక్చువల్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు చూడండి నేను ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే నాకు పట్టే సమయం ట్వెల్వ్ అవర్స్ అండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ దీని వెనక ఉండాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో నేను కొంత దాన్ని స్పెండ్ చేయలేకపోతున్నాను అంత టైంని యాప్లో నేను క్లాసెస్ని అప్లోడ్ చేయడం అనేది జస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ పనండి వెంటనే చెప్పవచ్చు యాప్లో నేను అప్లోడ్ చేసేసేయచ్చు అందుకే నేను మెథడాలజీకి సంబంధించినటువంటి ఫర్దర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను పెద్దగా ఏదో హ్యూజ్గా అమౌంట్ పేజనక్కర్లేదండి జస్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్కి మీరు ఈ కోర్సుని జాయిన్ అవ్వచ్చు మీకు ఇక్కడ నుంచి అన్ని క్లాసెస్ కూడా యాప్లో నేను అప్లోడ్ చేసి పెడతాను ఈ టైం ఎక్కువ లేకపోవడం వల్ల నేను దాదాపు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ దీని వెనుక ఉండలేకపోతున్నాను కాబట్టి మీకు నా వైపు నుంచి ఏమైనా సేవ చేయవచ్చు అంటే కొంత నేను ఏం చేస్తానంటే మిగతా వీడియోస్ అన్నీ అయితే ఉన్నాయో అవి యాప్లో అప్లోడ్ చేస్తానండి సో దట్ ఏంటంటే కొంత తక్కువ టైంలో ఎక్కువ మనం నేర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఉన్నటువంటి టైం చూసుకుంటే జూన్ ట్వెల్త్కే మన ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఖచ్చితంగా ఇంకొద్ది ఎక్కువ టైమే వస్తుందని అనుకున్న ఎగ్జామినేషన్కి అందుకే నేను మిగతా పార్ట్స్ ఉన్నాయో అవి యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్ అండి తర్వాత నాకు నిజంగానే ఉన్న టైం వీలు ఉండి ఇంకెక్కువ టైం నేను కేటాయించగలిగితే నేను యూట్యూబ్ ద్వారా కూడా మీకు కొన్ని క్లాసెస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని ఇంతతో కంక్లూడ్ చేస్తాను హ్యావ్ ఎ నైస్ డేస్ యూ ఆల్ అఫ్ యూ